అందరికీ నమస్కారం. వయసు తక్కువగా ఉన్న వాళ్ళలో, ఆటలు ఎక్కువగా ఆడే వాళ్ళలో, యాక్టివ్గా ఉండే వాళ్ళలో మోకాలు నొప్పికి, మోకాల మీద సడన్గా బరువు వేయలేకపోవడము, ప్రాపర్గా నడవలేకపోవడము, పట్టు విడిచినట్టుగా ఉండడానికి గల ఒక కారణం ఏమిటంటే ఏసీఎల్ ఇంజురీ. అంటే ఏసీఎల్ అంటే ఏమిటంటే యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్, మోకాల లోపల ఉండే ప్రధానమైన లిగమెంట్స్లో ఇది ఒక లిగమెంట్. అది ఎట్లా ఉంటుంది, దానికి దెబ్బ ఎప్పుడెప్పుడు తగులుతుంది, దెబ్బ తగిలితే ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలనే విషయాన్ని మనము ఇప్పుడు చర్చించుకోబోతున్నాం అన్నమాట. సో ఇలా ఉంటుంది మోకాల్ జాయింట్. ఇది పైన ఉండే ఎముక, దీన్ని తొడ ఎముక లేదా ఫీమర్ బోన్ అంటారు. కింద ఉండే ఎముక టిబియా బోను, ఫిబులా బోను, ఈ రెండింటి మధ్యలో ఉండేదే జాయింట్ అన్నమాట. ఈ జాయింట్ ఇలా ఫ్రీగా ఆడడానికి 4 నుంచి 6 రకాల స్ట్రక్చర్స్ బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. సో బయట నుంచి లోపలికి మనం పరిశీలించుకుంటూ వెళ్తే ఈ లోపలి పక్కన ఉండే లిగమెంట్ పేరు ఎంసీఎల్ అంట, మీడియల్ కొల్లేటరల్ లిగమెంట్. తర్వాత ఈ బయటి పక్కన, మోకాలికి బయటి పక్కన ఉండేదని పేరు ఎల్సీఎల్ అంటాం, లేటరల్ కొల్లేటరల్ లిగమెంట్ అన్నమాట. ఈ ముందు మోకాలు చిప్ప ఉంటుంది. తర్వాత జాయింట్ లోపల 2 ప్రధానమైన కుషన్స్ ఉంటాయి. ఒకటి దీన్ని మీడియల్ మెనిస్కస్ అంటారు, దీన్ని లేటరల్ మెనిస్కస్ అంటారు. ఈ కుషన్ అనేది షాక్ అబ్జార్బింగ్ లాగా లోపల ఉండే సైన్యువల్ ఫ్లూయిడ్ని బయటికి వెళ్ళిపోకుండా కాపాడుతూ ఉంటుంది అన్నమాట. సైన్యువల్ ఫ్లూయిడ్ అనేది కాట్లేజ్కి చాలా ఇంపార్టెంట్ స్ట్రక్చరు. కాట్లేజ్కి కావాల్సిన ఆహారం అంతా ఈ సైన్యువల్ ఫ్లూయిడ్ నుంచే వస్తుంది. తర్వాత ఇది ఈ లిగమెంట్ చూసారు, దీన్ని ఏసీఎల్ అంటాం మనం. ఈ టిబియాలోంచి ఫీమర్లోకి వచ్చి అతుకుతూ ఉంది. ఇది ప్రధానమైన లిగమెంట్. మోకాలు స్టేబుల్గా ఉండాలన్నా, ప్రాపర్గా నడవాలి అన్నా, ధైర్యంగా అడుగులు వేయాలన్నా ఏసీఎల్ అనే లిగమెంట్ చాలా ఇంపార్టెంట్. అటువంటి లిగమెంటే వెనక పక్కన ఉంటే దాన్ని పీసీఎల్ అంటూ ఉండే, పోస్టీరియర్ క్రూషియేట్ లిగమెంట్. ఈ 2 లిగమెంట్స్కి ఇంజరీ తగిలితే చాలా శ్రద్ధగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. సో ఈ రెండింటిలో కల్లా కూడా ఏసీఎల్ అనే లిగమెంట్ చాలామంది కట్ అయిపోతూ ఉంటుందన్నమాట. సో మొట్టమొదటిగా మరి ఏసీఎల్ అనేది కట్ అయిపోతే ఏం చేయాలి, ఫస్ట్ మనము ఎట్లా కట్ అయిపోతుందో తెలుసుకుందాం. యూజువల్గా స్పోర్ట్స్ ఇంజరీస్లో కట్ అయిపోతుంది. స్పోర్ట్స్ ఇంజరీ అంటే ఆట ఆడే వాళ్ళనే కాదు, ఆట ఆడేటప్పుడు జరిగే మూమెంట్స్ మనం న్యాచురల్గా చేస్తే కూడా కట్ అయిపోతూ ఉంటుంది. యూజువల్గా ఆట ఆడేటప్పుడు తక్కువ టైంలో ఎక్కువసార్లు మూమెంట్ జరిగే అవకాశం ఉంది. ఒక అబ్నార్మల్ పొజిషన్లో, ట్విస్టింగ్ లాంటి పొజిషన్లో, కాంటాక్ట్ స్పోర్ట్స్లో ఏమవుతుందంటే ఈ ఏసీఎల్ అనేది ఎక్కువగా ఇంజురీ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది అన్నమాట. ఇది కట్ అవ్వగానే సీన్ ఆఫ్ ది యాక్సిడెంట్లో, సీన్ ఆఫ్ ది ఇంజురీలో మోకాలు బాగా వాచినట్టుగా కనపడుతూ ఉంటుంది. ఎందుకంటే దానికి రక్త ప్రసరణ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి. ఇమీడియట్గా 4 చేయాలి. ఫస్ట్ రైసు, తర్వాత ఐస్ ప్యాక్ అప్లికేషను, తర్వాత క్రీప్ బ్యాండేజ్, ఎలివేషన్, RICE అంటూ ఉంటాను అన్నమాట. సో దాన్ని కదలకుండా రెస్ట్ ఇచ్చేసేసి ఆ పక్కన దొరికిన ఏదైనా స్ప్లింట్ ఉంటే దాన్ని, ఒక చిన్న న్యూస్ పేపర్ అయినా పర్వాలేదు, దాన్ని కాస్త గట్టిగా మడిచేసి కాలుకు సపోర్ట్గా పెట్టేసి ఒక బ్యాండేజ్ లాగా చుట్టేస్తే ఏమవుతుందంటే ఆ వాపు అనేది పెరగకుండా ఉంటుంది, జాయింట్ కదలకుండా ఉండడం వల్ల నొప్పి అనేది రాకుండా ఉంటుంది. ఐస్ ప్యాక్ పెట్టడం చాలా ఇంపార్టెంట్. వేడి పెట్టకూడదు. కాలుని కాస్త ఎత్తులో పెట్టేసి దగ్గరలో ఉన్న ఆర్థోపిక్ డాక్టర్ని చూపిస్తే ఏముందంటే దానికి సంబంధించిన ఏసీఎల్ అయినా వేరే ప్రాబ్లం ఇంకేదైనా ఉందా కానీ వాళ్ళు పసిగట్టే అవకాశం ఉంది. సో ఏసీఎల్ నిర్ధారణ అయిన తర్వాత ఎంఆర్ఐ స్కాన్ కానీ, క్లినికల్గా కానీ, లేకపోతే కొన్నిసార్లు ఎక్స్రేలో కానీ ఏసీఎల్ కట్ అయిపోయింది అని మనకు తెలిస్తే ఏమవుతుందంటే నెక్స్ట్ చేయాల్సింది ఏమిటంటే ఫస్ట్ జాగ్రత్తలు పాటించాలి. ఎందుకు జాగ్రత్తలు పాటించాలంటే జాయింట్ అనేది ఒక రకమైన బలాన్ని కోల్పోతుంది, ధైర్యంగా అడుగు వెయ్యనివ్వదన్నమాట, కాన్ఫిడెన్స్ అనేది ఉండదు. సో అటువంటి టైంలో మనం ఫాస్ట్గా మెట్లు దిగినా, ఫాస్ట్గా రన్నింగ్ చేసినా, ఒక్కొక్కసారి సడన్గా రోడ్డు క్రాస్ చేయాల్సి వచ్చినా జాయింట్ అనేది పట్టుకుపోవడం కానీ, లేకపోతే స్ట్రెంత్ని ఇవ్వకపోవడం వల్ల కానీ మళ్ళీ రిపీటెడ్గా పడిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఏదైనా రద్దీగా ఉన్న ప్రాంతంలో రోడ్డు క్రాస్ చేసేటప్పుడు ఇటువంటి ఎపిసోడ్ జరిగితే చాలా ఇబ్బంది కాబట్టి ఏసీఎల్ టేరున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దీనికి అసోసియేటెడ్ ఒక్కొక్కసారి మెనిస్కస్ కూడా ఇంజురీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇంజురీ అయిపోయిన మెనిస్కస్ చిన్న ముక్కలాగా అయిపోయి జాయింట్ లోపలికి వస్తే జాయింట్ అటకాయిస్తుంది, లేకపోతే లాక్ అయిపోతుంది. లాక్ అయిపోయినప్పుడు ఆ కాలు వెనకనే ఉండిపోతుంది, మనిషికి ముందుకు పడిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ట్రాఫిక్ లాంటి ఏరియాల్లో, ఫాస్ట్గా రద్దీగా ఉండే ప్రదేశాల్లో నడిచేటప్పుడు ఇటువంటి ఎపిసోడ్ జరిగితే చాలా ఇబ్బందికి గురవుతారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. తర్వాత మరి
నిర్ధారణకు వచ్చిన తర్వాత ఏం చేసుకోవాలి. ఈరోజు వరకు యాక్టివ్ ఏజ్ గ్రూపులో స్టాండర్డ్ ట్రీట్మెంట్ ఏమిటంటే ఏసీఎల్ రీకన్స్ట్రక్షన్, అంటే పాడైపోయిన లిగమెంట్ని తీసేసి కొత్త లిగమెంట్ని పెట్టడం ఒకటే, ఆపరేషన్ ద్వారా చేయడం ఒకటే స్టాండర్డ్ ట్రీట్మెంట్. ఎలా చేస్తారు ఈ ఆపరేషన్ అంటే కీహోల్ పద్ధతిలో చేస్తారు. అవసరాన్ని బట్టి ఇటువంటి ఇన్స్ట్రుమెంట్స్ మూడింటిని వాడి ఆపరేషన్ చేసేస్తామన్నమాట. ఇక్కడ ఒక చిన్న గాయం ఇటువంటి చేసేసి ఇక్కడ ఎక్స్ట్రా టెండాన్స్ ఉంటాయి, మూడు టెండాన్స్ ఉంటాయి, అవసరాన్ని బట్టి ఒకటి కానీ రెండు కానీ మూడు కానీ తీసుకొని వాటిని రోల్ చేసేసి తయారు చేసేసి ఈ బోన్ లోపల ఒక చిన్న డ్రిల్ చేసేసి లిగమెంట్ బయటికి లాగేసి ఇక్కడ ఒక బటన్ తోటి, ఇక్కడ ఒక స్క్రూ తోటి, ఇక్కడ ఒక స్క్రూ, ఇక్కడ ఒక బటన్, కాంబినేషన్స్ ఆఫ్ మన అవసరాన్ని బట్టి, మన జాయింట్ నీడ్ని బట్టి, మన స్థోమతను బట్టి దీంట్లో ఇటువంటి ఇన్ని రకాల కాంబినేషన్స్ తోటి లిగమెంట్ని పెట్టేసుకుంటే ఏమవుతుందంటే నెక్స్ట్ డే లేచి నడవడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అయితే మరి ఏసీఎల్ ఆపరేషన్ ఎలా చేస్తారు అనే వీడియో నెక్స్ట్ చూద్దాం మనము. ఇది క్లుప్తంగా ఏసీఎల్కి సంబంధించిన ట్రీట్మెంట్ అన్నమాట. అయితే ఈ ఏసీఎల్ ట్రీట్మెంట్ మనం చేసుకున్న తర్వాత అపోహలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఎక్కువ రోజులు బెడ్ రెస్ట్ తీసుకోవాలి, చాలా విగరస్ ఫిజియోథెరపీ చేయాలి, నడవలేము, అటువంటి అపోహలను దూరం చేయడం కోసమే ఈ వీడియో మేము చేస్తున్నాం అన్నమాట. ఫస్ట్, నొప్పి ఎక్కువగా ఉంటుందా అంటే మనం చేయబోయేది కీహోల్ ఆపరేషన్. కీహోల్ ఆపరేషన్ అంటే చర్మాన్ని ఎక్కువగా కట్ చేయకుండా చిన్న చిన్న రంధ్రాలతోటి పెద్ద ఆపరేషన్ని కంప్లీట్ చేయడం. చర్మాన్ని చిన్నగా కట్ చేయడం వల్ల నొప్పి వచ్చే అవకాశాలు చాలా చాలా తక్కువ, భరించలేని నొప్పి ఉండే అవకాశాలు కూడా చాలా తక్కువ, భరించగలిగేంత నొప్పే ఉంటుంది. విదేశాల్లో అయితే ఈ ఆపరేషన్ డే కేర్ ప్రొసీజర్లో చేసి పంపిస్తారు, మార్నింగ్ వచ్చేసి అడ్మిట్ చేసుకునేసి ఈవినింగ్ పంపిస్తూ ఉంటారు. మన దగ్గర ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళకి 24 గంటలు హాస్పిటల్లో ఉండడం ఇంపార్టెంట్ కాబట్టి నెక్స్ట్ డే డిశ్చార్జ్ చేస్తూ ఉంటామన్నమాట. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే కింద కూర్చోవడం వంటివి, రన్నింగ్ వంటివి, జాగింగ్ వంటివి, బండి నడపడం వంటి యాక్టివిటీస్ కొన్ని రోజులు బంద్ చేసేసి కేవలం ఫిజియోథెరపీ మీదనే కాన్సన్ట్రేట్ చేసుకుంటే ఏసీఎల్కి సంబంధించిన పూర్తి ట్రీట్మెంట్ దొరికిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అయితే మరి చేసుకోకపోతే ఏమవుతుంది? జాయింట్ లోపల జాయింట్ మెకానిక్స్, బయోమెకానిక్స్ తేడా రావడం వల్ల జాయింట్ త్వరగా అరిగిపోయే అవకాశాలు ఉన్నాయి. అరిగిపోవడం ద్వారా ముందర ఉన్న కండరాలు పీలగా అయిపోయే అవకాశాలు ఉన్నాయి, త్వరగా జాయింట్ రీప్లేస్మెంట్కి పోయే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ అధ్యయనాల్లో కూడా తేలాయి, రీసెర్చ్లో కూడా తేలిపోయాయి. అందుకని సాధ్యమైనంత వరకు ఏమాత్రం అవకాశం ఉన్నా కానీ లిగమెంట్ ఆపరేషన్ చేయించుకోవడమే చాలా ఉత్తమమని మనం చెప్పవచ్చు అన్నమాట. లిగమెంట్ ఆపరేషన్ చేయించుకోలేని పరిస్థితుల్లో, చేయించుకోవడానికి భయపడుతున్న పరిస్థితుల్లో ఈ ముందర ఉండే క్వాడ్రిసెప్స్ కండరాన్ని, వెనక ఉండే హ్యామ్స్ట్రింగ్ కండరాన్ని బలపరుచుకునే ఎక్సర్సైజెస్ విగరస్గా 3 నుంచి 6 నెలలు చేసుకునేస్తే ఏమవుతుందంటే ఈ లిగమెంట్ బాధ్యతని ఆ కండరాలు కొంతలో కొంత తీసుకునేసి దాని నుంచి వచ్చే ఇబ్బందిని మ్యాక్సిమం తగ్గించే అవకాశాలు ఉన్నాయి. కానీ సక్సెస్ రేట్ 10% 20% కంటే ఎక్కువ ఉండదు ఫిజియోథెరపీ తోటి. ఎందుకంటే మెయింటెనెన్స్ ఫేజ్ చాలా కష్టం ఫిజియోథెరపీలో మెయింటైన్ చేయడం. ప్రస్తుతానికి ఉన్న బిజీ లైఫ్ షెడ్యూల్లో ప్రాక్టీస్ చేయగలిగి మనం ఆ మెయింటెనెన్స్ ఫేజ్ పర్ఫెక్ట్గా చేసుకోగలిగితే బాగానే ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. లేకపోతే మాత్రము స్టాండర్డ్ ప్రకారము కీహోల్ ఆపరేషన్ చేసుకొని కొత్త లిగమెంట్ పెట్టుకోవడమే చాలా మంచిదన్నమాట. ఒక 6 నెలలు జాగ్రత్తగా ఉంటే సింపుల్ ఫిజియోథెరపీ తోటి, తర్వాత మళ్ళీ న్యాచురల్ స్థాయికి, పూర్వపు స్థాయికి వచ్చేస్తుంది మోకాలు, న్యాచురల్గా అన్ని పనులు మళ్ళీ చేసుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. తర్వాత జాయింట్ హెల్త్ గురించి, ప్రోటీన్ ఫుడ్ ఎక్కువగా తీసుకోకుండా ఉండాలి, ఫిజియోథెరపీ లాంటి ఎక్సర్సైజ్ బాగా చేస్తూ ఉండాలి, స్విమ్మింగ్, సైక్లింగ్ ఈ రెండు కూడా జాయింట్కి మంచిగా హెల్ప్ చేసే ఎక్సర్సైజెస్. బస్కీలు తీయడం లాంటివి, బరువు పెరగడం లాంటివి జాయింట్ మీద లోడ్ పడేసి జాయింట్ని పాడు చేస్తూ ఉంటాయి కాబట్టి ఆ రెండు చేయకుండా ఉండడం చాలా ఉత్తమం అన్నమాట.